ఉంటాయి ఉండాలి. అవన్నీ రజనీకాంత్ ఇద్దరు పనిచేసిండు, ఈ సీసీ కొన్ని మంది వాళ్ళే చేసిండు. మరి ఉంటాడు మీకు మీకు ఆపత్తి ఏది ఉన్నాయని సమర్థించారు. రజనీకాంత్ పేరే సార్ కూడా మనకు ఆడే పనిచేసిండు, ఎంత ఉండాలి ఫోటో తను పంపి మరి అన్ని విధాలు అందుబాటులో మీరే రాదు నన్ను మనోళ్ళు చెప్పాలి మనకు మీద పని తిరగాల కావాలి అని అందు బిడ్డ రజనీకాంత్ ఇద్దరు పనిచేసింది. రజనీకాంత్ బాబు ఇద్దరు పనిచేసి ఇవన్నీ ఆయన చేసేట్టు మీరే మా సాంకేతం. నమస్తే అమ్మా ఇద్దరు ఉన్నాయిరా ఇక్కడే చేయరా మనోళ్ళు చెప్పు ఎట్టయినా చెయ్యి చెయ్యి మరొద్దు మొదటి కలిసి కావాల్సిన వాళ్ళం చెల్లి బాగున్నావా బాబా పొల్లగాడు పాప భయపడుతున్నాడు అది కొద్ది అదురు ఉండున్నాడు అమ్మా అన్నా చెప్పాలి వెరీ గుడ్ కంగ్రాట్స్ బిడ్డ డిగ్రీ చేసిన ఏం చేసి మమ్మీ లేదా అంత చేతి పుట్టు మన లావణ్య కాంతి పాత్రలు అదే అంటున్నా వాళ్ళు ఎప్పుడు వస్తేనే ఉంటున్నా దయించాలి రజనీకాంత్ మన పొలగాడు ఒకటే ఎంజేపీ అది ఎక్కడుంది అది ఎంజేపీ అంటే అది ఎక్కడ బాధ వెరీ గుడ్ కంగ్రాట్ బాధ నాకు మరి రీఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా చేసాను చూసుకో మనోళ్ళు మరి ఇంతకుముందు గెలిపించి మనకి మరి ఫోన్ చేసి చెప్పి ఫీల్డ్లో పడదే వెరీ మీ అందరు మద్దతు ఉండాలి చేయకూడదు పర్వద్దు
చెల్లి దైవం తల్లవా చెయ్యి మనవద్దు ధరైంది నడుగుతున్నారు దండం పెడుతున్నాం బిడ్డ వేరే మాట రానియకుర్రా దేవుంతాలే బయలు పెట్టు రమ్మని పోతుందా అన్న కాదు అక్కడ తెలుసు సార్ ఇస్తాను సార్ ఇప్పుడు వెళ్తా సార్ సార్ పంపిస్తాను సార్ ఇప్పుడు వెళ్తాను డీపర్ ఆఫీస్కి ఓకే భయపడుతున్నాడు భయపడుతున్నాయి మన వాడు కట్టుకోలే కాశీబాయ్ ఒకసారి తప్ప చేస్తాను ఇప్పుడు ఎన్నికల ప్రచార ఘట్టం తుది దశకు చేరుకుంది. అంటే వాస్తవంగా గత ఆల్మోస్ట్ 1 వీక్ ప్రచార సరళీలు ఏదైతే ఉన్నదో అధికార టీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ఒక వాగ్దానాలు ఎన్నికల ప్రణాళిక కేవలం ఆసరా పెన్షన్ మినహా ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేకపోవడంతో ఇవాళ ప్రజానీకం ఒకసారి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ఇవాళ కొంత అధికార పార్టీని ఆలోచింప చేయాలనేటువంటి ఒక భావనతో మరి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ పాలక మండలిగా పనిచేసింది. ఈ ప్రాంతంకి వెళ్ళి ఎన్నికల్లో పోటీలో ఉన్న మిత్రుడు హరి గారు గతంలో కౌన్సిలర్ సేవలు అందించి ఉన్నట్టయి హబీబే మా అల్పసంఖ్యాక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ కుల మతాలకు అతీతంగా అందరికి అందుబాటులో ఉండే ఒక వ్యక్తి. మరి జగిత్యాల పట్టణం ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతిరోజు త్రాగునీటి సదుపాయాన్ని
అందింపజేస్తున్న పట్టణం జగిత్యాల మున్సిపాలిటీ చెప్పడం తప్పదంట. పారిశుద్ధీకరణలో కూడా ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రశంసలు పొందింది. అట్లా వీధి దీపాలకు సంబంధించి కానీ, సీసీ రోడ్లే కానీ, డ్రైనేజ్ సౌకర్యమే కానీ, పట్టణ అభివృద్ధికి సంబంధించే కానీ, మన జగిత్యాల రాష్ట్రంలోని ఒక గుర్తింపు పొందినటువంటి ఒక పట్టణ కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా అంటూ నేను ఇక్కడ జేఎన్టీయూ కళాశాల కానివ్వండి, వ్యవసాయ కళాశాల కానివ్వండి, వెటర్నరీ కళాశాల కానివ్వండి, నర్సింగ్ కళాశాల కానివ్వండి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి నాక్ శిక్షణ కేంద్రం కానివ్వండి, వైద్య సేవలకు కూడా సంబంధించి మరి ప్రభుత్వ ఆసుపత్రి, మరి కరీంనగర్ జిల్లా కేంద్రం తీటుకు ఇక్కడ విద్యా వైద్య సదుపాయాలు మనం కల్పించగలుగుతుందని చెప్పి అంటున్నాం. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళడమే కాకుండా ప్రజానీకం ఇవాళ ఏదైతుందో గత సంవత్సర కాలంకెళ్ళి తిరిగి అధికారానికి వచ్చి మరి మిత్రుడు సంజయ్ బాబు గారు శాసనసభ్యుడిగా ఎంపికై సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు ఏదైతుందో శాసనసభ ఎన్నికల కంటే ముందు ప్రకటించిన కార్యక్రమాలు తప్ప వాటిని నెమరు వేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో ఆయన 5 రూపాయలకి కొత్తగా అదనంగా మంజూరు తెచ్చింది ఉంటే చెప్పడానికి ఏం కనబడతలేదు. ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ అన్నారు, అవి 2 సంవత్సరాలు గడుస్తుంది, అది ఎట్లే పోయింది. రేషన్ కార్డు లేవు, రేషన్ కూడా కుదించబడ్డది. గతంలో 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేది కేవలం బియ్యానికే పరిమితమైపోయింది. వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితి తగ్గింపు అమలుకు నోచుకోవటం లేదు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడమే కాకుండా నిరుద్యోగ వృత్తి కార్యక్రమం అమలు కూడా ఇంతవరకు దాని కార్యాచరణ లేదు. బీడీ కార్మికులకు ఏదైతుందో ప్రావిడెంట్ ఫండ్ నిబంధన లేకుండా వృత్తి ఆధారంగా ఏదైతే పెన్షన్ కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారో అది ఇంతవరకు కూసలేదు. ఇవన్నింటికి తోడు రేపు తగ్గిపోయేట టీఆర్ఎస్ పాలక మండలి వస్తే ముందు వాళ్ళు చేయబోయేది పన్నుల ఫారం అంటుండే. ఏ భగీరథ నెపంతో వాళ్ళు కాలం గడుపుతున్నారో దాంతో జగిత్యాల పట్టణానికి అదనంగా ఊరిగిన సదుపాయం అయితే ఏం లేదు. కానీ పన్నుల భారం మాత్రం మన 100 రూపాయలు నల్ల బిల్లు రేపు 400 కాబోతుంది. విద్యుత్ బిల్లులు రెట్టింపు కాబోతున్నాయి, ఇంటి పన్ను రెట్టింపు చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి ఒక కనువిప్పు కలిగే విధంగా తీర్పు వస్తేనే కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి పేద ప్రజల సంక్షేమం కొరకన్నా మరి ఆలోచిస్తారని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి చెందిన 48 వార్డ్ కౌన్సిలర్లలో మేము 40 స్థానాలు గెలుస్తామనే విశ్వాసం కనబడుతుంది అంటుంది. ఆల్మోస్ట్ వీఆర్ గివింగ్ ఫైట్ ఇన్ ఆల్ 48 కార్పొరేట్ డివిజన్స్. ఒకటి అడ్డు అయినా కానీ 40 స్థానాల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. రేపు రాబోయే మున్సిపల్ పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలం జగిత్యాల పట్టణ ప్రజానీకానికి పౌర సేవలు అందింపజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పొందబోతుందని చెప్పని నిమ్మన్న చేస్తూ సెలవు.